హైదరాబాద్ పాత బస్తీలో గాల్లో కాల్పులు జరిపి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు కుర్రాడు. ఈ నెల 10వ తేదీన షోయబ్ అనే బర్త్డే సందర్భంగా గాల్లో కాల్పులు జరిపాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. పాత బస్తీలో గాల్లో కాల్పులు జరిపిన ఘటనపై పూర్తి వివరాలు మనకి కమల్ అందిస్తారు. కమల్, వివరాలు ఏంటి? హైదరాబాద్ పాత బస్తీలో గాల్లో కాల్పులు జరిపి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు కుర్రాడు. ఈ నెల 10వ తేదీన షోయబ్ తన బర్త్డే సందర్భంగా గాల్లో కాల్పులు జరిపాడు. దీనిపై పూర్తి వివరాలు ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, వివరాలేంటి? కళ్యాణ్, ఈ సోషల్ మీడియాలో ఈ ఫైరింగ్ కు సంబంధించి గాల్లోకి కాల్పులు జరిపినటువంటి వీడియో చక్కర్లు కొట్టడంతో ఒకసారిగా పాతబస్తి పోలీసులు రంగంలోకి దిగారు. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి మీర్జా ఇబ్రాహిం అనే సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకల్లో ఈ ఘటన జరిగినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి యువకుడి విజువల్స్ ఆధారంగా ఎవరైతే గాల్లోకి కాల్పులు జరిపాడో ఆ యువకుడికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఫలక్నామా పోలీసులు సేకరిస్తున్నారు. ఇది దాదాపు 12 రౌండ్లు అర్ధరాత్రి 12 గంటల సమయంలో 12 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. మనం చూడుతూ విజువల్స్ లో చూసినట్టయితే బర్త్డే వేడుకల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో మొదట ఒకసారి కాల్పులు జరిపి తర్వాత మరోసారి కాల్పులు జరిపాడు. మొత్తంగా 12 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఇది లైసెన్స్డ్ వెపన్ గా కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒకసారిగా వీడియో చక్కర్లు కొట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫలక్నామా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ కమల్.